పర్వాలేదు బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థలో ఉందండి. వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లా వాళ్ళ పర్వాలేదు మంచిగా చేస్తాం. జగన్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? ఇప్పటికే బాగా అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పటికే ఇబ్బంది అవ్వలే. ఇప్పటికే అన్నీ బాగానే ఉన్నాయి. సంక్షేమ పథకం తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మేము జగన్ చేస్తాం. టీడీపీని గెలిచే అవకాశం లేదు. టీడీపీ ఎట్ట చెప్తాం అది ఎట్ట గాలి తోలదు అట్ట. అది అంటే జగన్ గారు ఈ 18 పరిపాలన ఎలా ఉంది? ఇప్పటికే ఎలా ఉందంటే ఇట్ట బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికే ఇబ్బంది అయ్యలే. ఇంకెట్టదో తెలియదు. అది ఇప్పటికే బాగానే ఉంది. ఇప్పటికే నిధులు కానీ అన్నీ కానీ బాగానే ఉన్నాయి. అంటే ప్రజలకి సంక్షేమ పథకాల పేరుతో ఉచితంగా డబ్బులు ఇచ్చి సమర్పించడం వారిస్తారని ప్రతిపక్షం విమర్శిస్తుంది. ఉచిత బాగానే అందరూ బాగానే ఇస్తున్నారు. ఇబ్బంది అయ్యారా? అనవసరంగా సంక్షేమ పథకాల పేరుతో ఉచితంగా డబ్బులు ఇస్తున్నారని విమర్శిస్తుంది కదా. అయ్యాలా అందరూ బాగానే మెచ్చుకుంటా ఉండరు. ఈసారి రైతులు గీతలకు అందరికి ఇస్తారు బాగానే. ఎమ్మెల్యే గారు ఎలా ఉంటారండి? ప్రజల్లోకి వస్తారా? ఇక్కడ ఎమ్మెల్యే కొత్తగా ఉంది. ఎమ్మెల్యే నెల్లూరు ఆయన రావట్లే. ఆయన ద్వారా కొత్తగా ఉంది. రామనారాయణ రెడ్డి ఎలా ఉంటారు? ప్రజలు అసలు సమస్యలు పట్టించుకోరా లేదంటే? పరిస్థితులు ఆయన ఏం పెద్దగా రావట్లేట. నేను ఏమొచ్చాడు వస్తాడు వెళ్తాడు ఆయన ఏందో ఈ ప్రజలు తిరగడు. ఒకటది ప్రజల్ని కలవనిస్తారా పార్టీ ఆఫీస్ దగ్గర కానీ? పార్టీ ఆఫీస్ అంటే వచ్చేప్పుడు ధనాలు కలుసుకుంటారు. కలుసుకుని వెళ్తూ ఉంటారు. గత ఎన్నికల్లో వైసీపీ 2.5 లక్షల మెజారిటీ వచ్చింది. ఈసారి గెలిచే అవకాశం ఉందా? అది ఈసారి మార్పులు రావచ్చు. పెరిగే అవకాశం ఉందా? తగ్గే అవకాశం తగ్గుతుంది. తగ్గుతాయి ఈ మందు బాబులు ఇసుకోళ్ళు దాని గురించి ఎంత లెక్క ధర. అదే లెక్కలు పెంచా ఇసుక కార్మికులు వద్దా కా ఇసుక పనులు లేకపోయా వాళ్ళంతా ఎన్ని ఇదిలా ఇసుక నచ్చిందండి. చంద్రబాబు గారు జగన్ గారు చంద్రబాబు గారు బాగా నష్టమని అందరికేమో ఈ నాయకుల వల్ల ఈ ఇసుక ఈ లెక్క అది దాని చూపిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.